హాయ్ కీర్తి. హలో వరలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నాను. సో సర్కార్ మూవీ త్రూ, ఒక పొలిటికల్ థ్రిల్లర్ మూవీ త్రూ మీ కాంబినేషన్లో మా ముందుకు వస్తున్నారు. యూఆర్ సో ఎక్సైటెడ్. ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుంది మీకు అనేది మాకు తెలుసుకోనుంది. సో వరలక్ష్మి గారు, ఎలా ఉంది? అందరికి డ్రీమ్ ఉంది కదా విజయ్ సేతుపతిలో చేయాలని. సో మై డ్రీమ్స్ కమ్ ట్రూ. అండ్ ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఫ్యాంటాస్టిక్ టీమ్ వీ గాట్ బికాజ్ మురుగా సార్ ఇస్ ద డైరెక్టర్ అండ్ ట్రూ. దానిపైన రెహమాన్ సార్ ద మ్యూజిక్. సో యు కాంట్ ఆస్క్ బెటర్ ఆసమ్ కాంబినేషన్. బెస్ట్ కాంబినేషన్ యు కెన్ ఆస్క్. సో యా, వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ నవంబర్ 6 టు కమ్ సూన్. థాంక్యూ. సో కీర్తి మహానటి ఆల్రెడీ ప్రూవ్డ్. సో ఈ సినిమా అయినా ఇక కీర్తి కోసం చూడాలి అనేలాగా మీరు అలా ఫేమ్ తెచ్చేసుకున్నారు ఒక్క మూవీతో. సో ఎలా ఉండబోతుంది కీర్తి మీ క్యారెక్టర్ ఈ సినిమాలో? ఈ సినిమా మీరు విజయ్ సార్ కోసమే చూడాలి. అవునా? ఇట్స్ స్టార్ మూవీ. ఓకే. ఎలా కనిపించబోతుంది చూస్తుంటే, పోస్టర్ ట్రైలర్స్ చూస్తుంటే కొంచెం కీర్తి వెస్టర్న్ లుక్ కనిపిస్తుంది. అంటే కీర్తిని ఇందులో మేము విలేజ్ అమ్మాయి లాగా చూడబోతున్నాము, ఒక ఇంట్లో అమ్మాయి లాగా చూడబోతున్నాము. ఓకే, ఇంట్లో అమ్మాయి. సో అందరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో సేమ్ అలాగే. సో వరలక్ష్మి గారు, యూ లుక్ లైక్ బోల్డ్ వుమెన్. సో ఈ సినిమాలో స్పెషల్గా మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? లైక్ ఇట్స్ ఎ పొలిటికల్ థ్రిల్లర్, బట్ మిమ్మల్ని ఊహించుకుంటే వరలక్ష్మి గారు సంథింగ్ డిఫరెంట్ క్యారెక్టర్ ఏదో ఉంటుంది ఫిల్మ్లో అనిపిస్తుంది. సో మీదైనా చెప్పగలుగుతారా? ఏమంటే, ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మురుగా సార్ వచ్చి వెన్ హి కీప్స్ ద ఫీమేల్ ఇన్ ద ఫిల్మ్, ఆల్వేస్ ద ఫీమేల్ రోల్స్ హావ్ వెరీ పవర్ఫుల్. yes, హీరోయిన్ గురించి ఓకే, బట్ హూఎవర్ ఇట్ ఇస్, వెన్ దేర్ ఇస్ అ ఫీమేల్ లీడ్ ఇన్ ద ఫిల్మ్, ఇట్స్ కంప్లీట్లీ హి గివ్స్ జస్టిస్ టు ద రోల్. అలాంటి చెప్పకపోతే బోత్ ఆర్ రోల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అరౌండ్ ద స్టోరీ. ఓకే. ఆఫ్ కోర్స్ మెయిన్ వచ్చి విజయ్ సార్, ఐదే శర్మ మెయిన్ గా, బట్ బోత్ ఆర్ రోల్స్ నాట్ వెరీ లెస్సర్. బోత్ ఆర్ ఈక్వల్ అండ్ బోత్ ఆర్ నైస్. అండ్ మీరు చెప్పేలాగా నా రోల్ బోల్డ్ ఉంది అండ్ ఇట్స్ హౌ ద క్యారెక్టర్ ఎంటాంగిల్స్ విత్ విజయ్ సార్ అండ్ ద స్టోరీ మూవ్స్ ఫార్వర్డ్. సో దట్స్ హోల్. సో ఫస్ట్ టైం మురుగదాస్ గారు స్టోరీ చెప్పినప్పుడు ఏ పాయింట్ మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది కీర్తి? స్టోరీ అంటే ద హోల్ స్టోరీ ఇస్ వెరీ డిఫరెంట్. బిగినింగ్ లైన్ ఇట్సెల్ఫ్ ఇస్ అట్రాక్టివ్ అండ్ అదర్ దెన్ దట్ ఈ సినిమాలో యాజ్ అ టీమ్ విజయ్ సార్, రమణ సార్, మురుగదాస్ సార్ ఒక టీమ్ గానే ఇంత స్ట్రాంగ్ టీమ్ దొరకడం అంత ఈజీ కాదు. అవును, అదొక అదృష్టం. సో బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద మూవీ ఇట్సెల్ఫ్ ఫర్ సంథింగ్ వెరీ నైస్ ఫర్ మీ. ఓకే. సో దట్ ఈస్ వన్ థింగ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ద లైన్ ఆఫ్ ద స్టోరీ ఇట్సెల్ఫ్ ఇస్ వెరీ నైస్. ఓకే. సంథింగ్ డిఫరెంట్. సో దట్ ఈస్ ఆల్సో ఐ థింక్ ఇట్స్ నాట్ కమ్ బిఫోర్. దిస్ టైమ్ ఐ థింక్ సో ఇట్ ఇస్ గోయింగ్ టు బి వెరీ లెవెల్. యా, అదే ఫర్ ఎవ్రీవన్. యా. సో వరలక్ష్మి గారు మీరే అంటారు లైక్ ఒక ఈ టీమ్ ఏదైతే ఉందో ఈ ఇలాంటి టీం పేర్లు మనం వింటుంటే ఎస్ క్యారెక్టర్ పక్కన పెట్టేస్తే ఈ టీం విన్నాం కదా వీళ్ళ కోసమే వర్క్ చేయాలి అనే ఫీలింగ్ వస్తుంది. And it was very, very close. Like, the minute he told me the character, I jumped for it. Meeku ante jumped ante enduku jump cheyal anipinchindi aa character meer enduku play cheyal anipinchindi? Generally nen Tamil cinema lo I try to break stereotypes and try to break rules. So idi alanti oka character. Malli stereotype break chestundi, malli my role break chestunnan. That's become like, I think, my thing in agenda and life. Just to keep being different roles in every movie. No movie I've repeated my roles. So alanti deentlo kuda chaala different ga untundi. Okay. Like, we work together in Sunday Kooli too as well. Dantlo kuda vera laga untundi. So deentlo you see both ways again in a different rendu movies lo we don't have a combination level. ఈ మూవీలో కూడా కాంబినేషన్ అయ్యా, బట్ రెండు సినిమాలు ప్రమోషన్ ఎక్కువ ఫ్రెండ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మీరు యాపో చూస్తుంటే లైక్ ఆఫ్ స్క్రీన్ కానీ వీళ్ళిద్దరు ఎప్పుడు మంచి ఫ్రెండ్స్ ఏమో అన్నట్టుగా అనిపిస్తుంది. కనీసం ఈ సినిమాలో మీ కాంబినేషన్ ఉంటుందేమో మీరు యాపో చూస్తే అనుకున్నాం. దీనికోసం ప్రొడ్యూసర్ కనిపించింది.
So only promotion and my friendship bond me increase. Yes, she's very calm and you're like always talking and naughty. So this combination, Ella. This combination. She's like very calm. Yeah. The opposite attractive for that. Alante even do it. Because when you go to public events, you say, "Don't make me laugh. Don't make me laugh." We are constantly people saying something. I'll tell her, "Na pakna." Kuchu. Unko. Unko. You're making me laugh. Constantly get like myself. So she's like, "Na pakna kuchu do." So we have that kind of relationship. Okay. Okay, so coming to Vijay sir, superstar in Tamil. Thalapathy Vijay. Tanto work cheyalani prati okariki dream untundi and this is the first time meeku. So ela undindi work chestunnappudu kani mundu oka laga untunde on screen lo screen share chestunna. First time nenu pedda fan. Okay. So anni cinema nenu chustunna. So first time I went into set it, I was looking at him as a fan. Then next is you have a fear because you're working with such a big person, how they're going to react. Always when you work with an actor for the first time, any actor, there's a little bit of, will you get that bonding and will you get that sync for two actors. But he's so comfortable. Fear kadu, oka nervousness adhi, fear vachadu sir, wrong word. Fear kadu, oka nervousness enti adhi. So but he was very comfortable to work with and chala humble. I mean, entina with the star undukura, he's chala humble and we got along very well. Because Nichu said, so he was only laughing and I was only doing the scene. So he thought this is the same relationship for the director and the Keerthy and for Vijay sir also. I'm only constantly making everybody laugh and they'll be laughing. So meer okkare anamata baaga andarni engage lo pettaru vilanta calm quiet she also is not chala calm ada chuma silent killer ah silent killer so Keerthy Vijay garu second film idi so ela undindi second time screens share cheskunnappudu emaina difference anipinchinda first cinema ki second cinema Vijay sir to I didn't even imagine that I will act with him so the first time I got an opportunity was something new. The second time is incoming. So, and even though I've acted one movie with him, atunu chusina appudu like mana colleague ani like that feeling aim, you know, nothing comes like that. It's like every time you see him, you have that respect for him. Every day. So that's not something which he it just happens when you see him. He doesn't demand it, but you automatically get it. Exactly. It just happens. And he is, like how she said, he's very down to earth. And after talking to him for a while, we'll forget that he's Vijay sir, and he like, we forget. So I feel like a blessing that this time I got to work with him in a much bigger movie, bigger team. I've always been a fan of him. I've told him that also. So that fan moment is always there when you meet him. Like I said, you can't see him like, oh, mana co-worker, mana colleague, he's hero ani, you can't feel. He's like a Vijay sir ani. Because I have seen his movies, we have whistled in the theatre, you know, we've always as a fan have been. So today working with him itself is something big. నాకు మీరు ఇలా చెప్తుంటే ఏం గుర్తుకొస్తుంది కదా తెలుసా మహానటిలో నాగేశ్వరరావు గారు వచ్చారా నాగేశ్వరరావు గారు వచ్చారా అంటూ ఉంటారు కదా సేమ్ అదే గుర్తొస్తుంది అండ్ కమింగ్ టు ఏఆర్ రెహమాన్ గారు ఈ ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అంటే ఇంకా నో డౌట్ మ్యూజికల్గా ఫిలిం సూపర్ డూపర్ హిట్ అక్కడే మార్క్స్ 100 points పడిపోతాయి కమింగ్ టు దిస్ ఫిలిం ఆడియో సూపర్ డూపర్ హిట్ సో స్పెషల్గా మీకంటూ ఏదైనా సాంగ్ ఇందులో ఉందా ఫేవరెట్ సాంగ్ యూఆర్ ఎ గుడ్ డాన్సర్ రైట్ ఇక ఈ సినిమాలో మీకు ఏమైనా స్పెషల్ ఏదడిగినా కెన్ నాట్ టెల్ మ్యూజిక్ జనరలీ సెట్ విత్ ఎవ్రీథింగ్ హస్ కైండ్ ఆఫ్ స్టోరీ బట్ ది మ్యూజిక్ ఇస్ ఫ్యాంటాస్టిక్ ఐ ఆల్రెడీ ద ఆడియో ఇస్ అవుట్ అండ్ ది సాంగ్స్ మై ఫేవరెట్ సాంగ్ ఇస్ సింబల్ కారన్ అండ్ ఇట్స్ ఎ లవ్లీ సాంగ్ అండ్ నేమ్ చూడలేదు బట్ ఫ్రమ్ వాట్ ద డైరెక్టర్స్ హావ్ టోల్డ్ మీ ఆర్ఆర్ అంతా చాలా బాగా చేస్తుంది especially for my character and everything is the RR is really good so by this morning also the director told me that saying you know it's come out really well ani so and plus Rehman sir Guruji you don't have to ask you have we have more rights to talk about such a big legend true he's really huge and we've all every situation of our lifetimes we've all heard one of his songs sad anniversary love story anniversary edina unta aaya song in vintam so there's no question of this so that's why I said the team was so powerful on its own that there's no choice you will say no to something సో కీర్తి మీకు ఏమైనా ఫేవరెట్ సాంగ్ ఉందా ఈ ఫిల్మ్ లో ఐ కుడ్
తమిళ చెప్పండి. ఎందుకు? Because that has so much meaning. Okay. And I'm sure you choose an apuru, you'll understand. And na song kuda undi. OMG ponna ani. That's a duet between Vijay sir and me. So that song is awesome. Okay. So Kalanidhi Maran garu. ఇంత హ్యూజ్ కాస్ట్ ని ఒక దగ్గర పెట్టి ఒక సినిమా తీయాలి అంటే ఇలాంటి పెద్ద బ్యానర్స్ లోనే అవుతుంది. సో అలాంటి బ్యానర్ లో వర్క్ చేయడం నిజంగా అందరికి అదృష్టం అని చెప్పొచ్చు. సో ఎలా ఉండింది లైక్ ఈ అండర్ ఈ ప్రొడక్షన్ లో వర్క్ చేయడం? సన్ పిక్చర్స్ ఐ థింక్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ ఇన్ సౌత్ అండ్ యా అందరూ ఇన్ ఫ్యాక్ట్ దే హాడ్ ఎ బిగ్ గ్యాప్ మోస్ట్ ఆఫ్ దెం ఫ్లరిష్ బట్ నౌ అగైన్ ఎవరీబడీస్ గాట్ స్కేర్డ్ బికాజ్ సన్ పిక్చర్స్ ఇస్ బ్యాక్ ఇన్ ది బిజినెస్ అండ్ దే హావ్ ది రైట్స్ టు ఆల్ ది బిగ్గెస్ట్ ఫిల్మ్స్ because they have the kind of, you know, they also have the respect and they have the kind of power to bring in such legends together and, you know, put into a film. And they were brilliant producers. They said, "Vaal gurinchi em cheppagalaru," because they vaal quality sari, vaal, you know, the way they treat people, everything, it's very nice. And they, Sun TV seems like a big family, kada? True. So they treat everybody also like an extended part of the family. Family. So, true. Yeah, it's very, very lovely produce. How do you talk? Very fast. First of all, when she talks in Tamil only, we can't understand the way she talks. But Telugu matladinappudu, I can't understand. After that, sir, I think I'm the next one. But interviews ki ilanti vaalu kavali kada? Yeah, that's true. దానికి ఇంటర్వ్యూ అండ్ చక్కగా అన్ని రివ్యూలు కూడా చేస్తున్నారు ఫిల్మ్ సంబంధించి కొన్ని కొన్ని అలా పెడుతూ ఇంపార్టెంట్ వన్. సో నిజంగా కుర్చీ పట్టుకొని కొడతారు అన్నట్టుగా ఎవరైనా అని ఈ టీమ్ లో ఎవరైనా అంత స్ట్రిక్ట్ అని అనిపించిందా మీకు? సార్ ఇస్ ది స్వీటెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఆన్ ఎర్త్. ఈస్ ది మోస్ట్ లైక్ like he's a perfectionist but ethla ante he will get the work out of it in a very sweet way. Like he's never yelling or he will never, he doesn't lose his patience. Chala patient untadu and he'll know exactly what he wants. So when he tells you also chala soft ga calm ga cheptaru and he's very funny also. Okay. Like a lot of fun on the set. He's very very, I mean my experience with him was very nice. అంటే చాలా మంది అన్నిటి గురించి మాట్లాడుకుంటారు, కొన్ని సినిమాలకి స్పెషల్ గా ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటారు అండ్ ఈ సినిమా ఫోటోగ్రఫీ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. దాంట్లోనే లైక్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఇస్ హిస్ టాలెంట్ అండ్ ఐమ్ ష్యూర్ గురుదాస్ సార్ కూడా దట్ వుడ్ హావ్ డెఫినెట్లీ ఇంప్రెస్డ్ హిమ్ అండ్ హీస్ డన్ అ వెరీ నైస్ వర్క్. అతనికి ఇంత పెద్ద డెబ్యూ తమిళ్లో దొరకడం ఇస్ సంథింగ్ వెరీ గుడ్ అ పార్ట్ ఆఫ్ సచ్ అ బిగ్ మూవీ. అండ్ ఐమ్ ష్యూర్ ఇట్ విల్ బి డిఫరెంట్ ఫర్ హిమ్ ఆల్సో, ఎందుకంటే హీ మస్ట్ హావ్ నాట్ సీన్ మాస్ మూవీస్, హీ మస్ట్ హావ్ నాట్ వర్క్ ఇన్ మాస్ మూవీస్. సో with the mass commercial mass, work cheyadam is also for him, it must be something new. And I'm sure he's killed it. అందరికి ఇష్టమైన స్పెషల్ గా సౌత్ ఇండియన్స్ కి ఇష్టమైన దివాళీ రోజు రిలీజ్ అవ్వబోతుంది ఫిలిం. సో హౌ ఎక్సైటెడ్ యు ఆర్? దివాళీ ఇస్ హ్యాపీ టైం కన్సిడరింగ్ ఫర్ బోత్ ఆఫ్ us such a big film is coming out. So we were having a good run both of us because even for the last Ayudha Pooja also we had Thalapathy Vijay release for us. So I think and that was her birthday the day before the release. So we've been having a good run, I can say. And plus November 6th Diwali is one of the best times I think the movie can come. Deeply ok irony ante na first cinema vachi came out when Vijay sir cinema came the same day called Tupaki. So okay. I went for my movie first to watch Poda Podi and taratha I went to Tupaki. This Diwali I am in the film with him. Wow. So that is very special, special for me for that my journey has come in the last 7 years, you know, from Poda Podi to this point. So it's very గుడ్ లక్ ఇద్దరికి అండ్ ఈ టీమ్ కూడా. స్పెషల్ గా మాట్లాడ అసలు విశ్వసే అవసరం లేదు ఎందుకంటే ఈ కాంబినేషన్ అలాంటిది. సో ఐ హోప్ ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ గుడ్ లక్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ కీర్తి సురేష్. జెమిని టీవీ ప్రేక్షకులందరికి దీపావళి శుభాకాంక్షలు. అందరికి నమస్కారం, దిస్ ఇస్ వరలక్ష్మి. జెమిని టీవీ స్టూడియోస్ కి అందరికి దీపావళి శుభాకాంక్షలు.